నమస్తే, తీన్మార్ వార్తలకు స్వాగతం. ముందుగల వార్తలను చూద్దాం గానీ హెడ్లైన్స్ చూద్దామా. అందుకుంది నామినేషన్ల జోరు, ఇక ప్రచారం లేస్తారట ఇంకో గేరు. ఇల్లు కూడా కట్టుకొని మాజీ ఎమ్మెల్యే మల్సూరు, సూర్యాపేటల 4 మాటలు గెలిచిన లీడరు. తిరుపతి శ్రీవారికి పుష్పయాగం, సూక్ష్ణులకు కొండంత భాగ్యం. ఆరానికి 3 దినాలు లీవ్ ఇవ్వాలి, మళ్ళా చలికాలంలోనేమో 11 గంటలకు స్కూల్ తెరవాలి, మళ్ళా పండుగ పూటలనేమో అమ్మామోళ్ళ ఇంటికి ఓనికే సార్జీలకు పైసలు ఇవ్వాలి. ఇది మా మ్యాన్ కారు చిల్డ్రన్ మ్యాన్స్ ఫెస్ట్. శ్రీ విలంబినావ సంవత్సరం, దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, శుక్లపక్షం సప్తమి, శ్రవణ నక్షత్రం బుధవారం. ఈ శుభముహూర్త గడియల్లో తెలంగాణలో నామినేషన్ లేసులు జోరుగా నడిచింది. సీఎం అభ్యర్థుల నుంచి శురు చేస్తే మంత్రులైదాం అనుకునేటోళ్ళు, స్పీకర్ కావాలని కలలు కనేటోళ్ళు, ఎమ్మెల్యే అయినా చాలు అని ఫీల్ అయ్యే లీడర్లు చాలా మంది నామినేషన్ లేచిర్రు. మొత్తం ఓ పరిశుద్ధం పరి. సిద్దిపేట జిల్లాల కోనాయిపల్లి వెంకన్న గుడిలా నామినేషన్ పేపర్లకు పూజలు చేసిండు కేసీఆర్ సారు. మొదట్కెళ్ళి ఈ గుడిలా పూజలు చేసి నామినేషన్ వేసుడు సారుకు సెంటిమెంటు. ఆడికెళ్ళి చక్కగా గజ్వేల్ ఆర్టీఓ ఆఫీస్లో పగటిలి 2:34 నామినేషన్ పత్రాలు ఆఫీసర్ల చేతిలో పెట్టిండు. కోనాయపల్లి నుంచి ఆశీర్వచనం తీసుకొని పోయిన ఏ యుద్ధము కూడా ఎప్పుడు కూడా నేను ఓడిపోలేదు. కార్యక్రమం మీ జీవితాన్ని బ్రహ్మాండంగా 100 సీట్లు తిరిగి పొంది అద్భుతమైన అధికారం మనం పెద్ద కూడా ఉన్నాం. ఇవాళ మంచి రోజని సిద్దిపేటల హరిష్రావు సారు నామినేషన్ కాగితాలు సమర్పించిండు. భూపాలపల్లిల మధుసూదనాచారి సారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి సారు, జెచ్చర్లాల లక్ష్మారెడ్డి సారు, ఆదిలాబాద్ ల జోగ్ రామన్న, ఇంద్రకరణ్ రెడ్డి సారు, కోరుట్లాల విద్యాసాగర్ రావు, పెద్దపల్లిల మనోహర్ రెడ్డి సారు నామినేషన్ వేసిండ్రు. ఇవాళ ఇక కాంగ్రెస్ నుంచి కరీంనగర్ ల పొన్నం ప్రభాకరన్న, జహీరాబాద్ ల గీతారెడ్డి మేడం, కోదాడాల పద్మావతి మేడం నామినేషన్ వేస్తే టీడీపీకి వెళ్లి మక్తల్ల దయాకరన్న కాగితాలు సమర్పించిండు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుంచి నాయని రాజేందర్ రెడ్డన్న కాంగ్రెస్ రెబల్ గా పోటీకి నిలబడుతుండు. ఈ ఇల్లే కాకుండా కారు గుర్తు, షెయి గుర్తు, పువ్వు గుర్తు పార్టీలకెళ్ళి కొందరు సొంతంగా నిలబడేటోళ్లు, ఇంకా కొందరు కూడా నామినేషన్ లేచిండ్రు. ఇయాలనే ఈ నెల 19వ తారీఖు దాకా వేసుకోవచ్చు. దినాం చూస్తున్నాం కదా మన లీడర్ల కష్టాలు, తీరు ఒక్క తీన్మారేజాలేవట్రి. ఒక్కపారి గెలిస్తే చాలమ్మా, 5 ఏళ్ళు వాళ్ళాడిందే ఆట, పాడిందే పాట. హోదాకు హోదా, పరపతికి పరపతి. పదవిలున్నంత కాలం ఎంతెనికేయల్లో అంతకు మించే సంపాదిస్తేందుకు చెమటలు తీస్తారు. అందాల అద్దాల మేడలు, ఎకరాలకెకరాల భూమి జాగలు, పడవల సొంటి కార్లు, బ్యాంకు లాకర్ల బంగారం, ఓ ఆ తరికే అలాగుంటుంది. ఆ లీడర్ పేరు చెప్పుకొని పిల్లలు, చుట్టాలు, దోస్తులు, గీస్తులు, రైట్ హ్యాండ్లు, లెఫ్ట్ హ్యాండ్లు అందరు బాగుపడతారు. మరి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక ఆ లీడర్ వారసుల కథ ఇంకెట్లుండాలే. ఆ తిల్లు గట్టిగా ముసురు పెడితే ఎప్పుడేమయ్యేది తెలియదు. ఇంతకీ ఈ ఇల్లెవల్దో తెలుసునా, ఓ మాజీ ఎమ్మెల్యేది, పేరు ఉప్పల మల్సూర్. ఒక్కపారి కాదు, 2 మాటలు కాదు, 4 మాటల సూర్యాపేట ఎమ్మెల్యేగా గెలిచిన కమ్యూనిస్ట్ లీడర్. ఊరూరికి సైకిల్ మీదే తిరిగటోడు. ఈ ఎంట ఎమ్మెల్యే స్టాంపు పెట్టుకొని ఎవలేదడిగితే అది లేదనకుంటా సంతకం పెట్టి స్టాంప్ వేసిచ్చేటోడట. ఓ ఇల్లుంటే ఊరికి రాసిచ్చిండట. పబ్లిక్ కి సేవ చేసుడు తప్ప ఏ కన్నా ఎనకేసుకోలే. 19 ఏళ్ల కిందట కాలం చేసిన నాయన గొప్పతనాన్ని యాద్ చేసుకుంటుంది బిడ్డ కుమ్రమ్మ. ఆయన లాస్ట్ దేశంలో చెప్పులు కూడా గుట్టిండు. ఈమె కోడలు, పేరు పూలమ్మ. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మమ్మల చూసినోళ్ళు లేరు, మాకు ఇల్లు ఇచ్చినోళ్ళు లేరు. ఒక్కపారి ఎమ్మెల్యే అయితేనే కోట్లు కమాయిస్తారు, అసొంటిది 4 మాటల ఎమ్మెల్యేగా గెలిచినా సొంత ఇల్లు కూడా కట్టుకుని నిక్కార్సైన లీడర్ ఉప్పల మల్సూరి. సార్ చరిత్ర చెప్తా అంటే ఇప్పటి లీడర్లకి చాలా చిత్రంగా అనిపిస్తుండొచ్చు కదా. హోటల్ కోతే మనం ఎంత తింటే అంతే బిల్లు, డిస్కౌంట్ గిస్కౌంట్లు ఏమి ఉండవు. వేసినంత బిల్లు కట్టి ఇంత సోంపు ముక్కి రావాలి, నచ్చితే సర్వర్కి ఇంత టిప్పు కూడా ఇస్తాం అంతే కదా. కానీ ఒక హోటల్లా పెట్టినంత తింటే మీదికెళ్ళి మనకే పైసలు ఇస్తారట. ఇంతకీ వాళ్ళు ఏం పెడతారు, ఎందుకు మనకు పైసలు ఇస్తారో అడుచుకుందాం పారి.
చూస్తుంటే నేను నోరు ఊరుతున్నారు కదా. రెండు రకాల బిర్యానీలు, తెల్లన్నము ఫూరీలు, అగో చపాతీలు, అంచుకు కోరిసికను, మేకమాటను, చాపలు, రొయ్యలు, పఫ్ఫు, ఇంకా రెండు తీర్ర కూరలు, రాగి సంకటి, చారు, పెరుగు, సల్ల, మూడు తీర్ర సీట్లు, మొత్తం 30 మీదనే ఉన్నాయి. పెద్ద ఫిలేట్ల పెట్టిండ్రు. యాడనో కాదు, మన పట్నంలోనే బంజల్రాయి ఇలా ఒక హోటల్లో వండుతున్నారు ఈ తిండి. బాగుబలి తాళి అంట అని పెట్టిరు దాని పేరు. తిండికి తగ్గట్టే ఉన్నది కదా. అబ్బా గిన్నెగానం తింటే ఎంతగానం బిల్లేస్తాడో హోటల్ అయిన అంటాను అనుకుంటారు కదా. ఒకళ్ళు కనుక దీన్ని ఈ తాళిని కనుక ఫినిష్ చేయగలిగితే కంప్లీట్లీ ఇన్ సర్టెన్ టైమ్, సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ. అగనాట ఇద్దరు తినకాడ ఒక్కడే 45 నిమిషాలల్లా, అంటే ఫోన్ గంటలో తింటే 1 రూపాయి కూడా తీసుకోడంట. బిర్రుగా తిని సోఫు బుక్కి రావచ్చు. ఒకవేళ తినకుంటే 1 రూపాయి తక్కువ 1000 రూపాయలు చదివించుకోవాలి. ఎవరన్నా తిన్నారా అన్నట్లా? 15 డేస్లో వచ్చేసి ఐ కెన్ సే ఒక 2 మెంబర్స్ విన్ అయ్యారు. సో దట్ ఈస్ బాహుబలి తాళి ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫర్ దెమ్. ఎవరో కానీ కుంభకర్ణుని కాస సుట్టమే అయ్యేటట్టున్నారు. నాకు కూడా ఫో బుద్ధి అవుతున్నది. మా అక్కతాన 1000 రూపాయలు తీసుకొని పోతే బాగుండు. టైంలో ఫట తింటే పైసలు కట్టకుండా నేను వస్తా, లేకుంటే బిల్లు కడతా. ఏదేమున్నది కానీ ఏ ముచ్చట కా ముచ్చట చెప్పుకోవాలి. కొందరు మాటలతో చంపితే ఈ హోటల్ ఆయన తిండి పెట్టి చంపేటట్టున్నారు. తిరుమల అంటేనే నిత్య కళ్యాణం, పచ్చతోరణం. దినం ఏదో ఒక పండగ నడుస్తుంటే దేవునికి. ప్రతిరోజు పెద్ద పూజలు అర్చనలు మామూలే. ఇక పండగలప్పుడు సెపరేట్ గా చెప్పాలనా? ఇంకింత స్పెషల్ పూజలు, స్పెషల్ దర్శనాలు ఉంటాయి. ఏంకన్నా పెద్ద పండగ బ్రహ్మోత్సవాలు చూడలేదా? 9 రోజులు పొద్దుగాలో వాహనం, పొద్మికినాక ఓ వాహనం ఎక్కి తిరుగుతాడు. చూసినోళ్ళకి చూసినంత భాగ్యం. ఇవాళ కూడా అసొంటిది ఓ పండగ జరిగింది. మరి అదేందో కూడా చూడాలి కదా. దేవుని మీద పూలవాన కురిపిస్తున్నారు అయ్యవార్లు. పూలగుట్ట నడుమ ఊసవెట్టినట్టే అనిపిస్తున్నది కదా. ఏడుకొండల ఎంకన్న పుష్పయాగం ఇది. చామంతులు, గులాబీలు, బంతిపూలు, సంపంగి పూలు, మల్లెలు, కనకమరాలు, ఇట్లా 14 తీర్ల పూలు, 9 రకాల ఆకులు, మొత్తం కలిపి 9 టన్నుల పూలు ఆకులు తెచ్చి స్వామికి పుష్పయాగం చేసిర్రు. తిరుమల కొండ మీద మాసంబురంగా జరిగింది ఈ కార్యం. మొన్న ఎంకన్నకు బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదా. తెలుసో తెలియకనో ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని కార్తీక మాసంలో ఇట్లా భక్తితోని స్వామికి పూలు సమర్పించుకుంటున్నారు. వందల మంది బుట్టలల్లా పూలు తీసుకొచ్చి దేవుని ముంగట పెడితే అయ్యవార్లు స్వామికి పూల సేవ చేసిర్రు. ఎక్కడెక్కడి నుంచో మస్తు మంది భక్తులు వచ్చిర్రు. టీవీలో చూస్తేనే ఇట్లా అనిపిస్తే, ఇక డైరెక్ట్ గా చూసిన వాళ్ళంతా ఎంత మురుస్తున్నారో కదా. యాత్రిగన్ కృపయా ధ్యాన్ దీజియే. మీరు ఎక్కవలసిన రైలు 1వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చును. మీరు మీ సామాన్తో సిద్ధంగా ఉండండి. పరిచయం లేని వ్యక్తులు ఇచ్చే తినుబండారాలను తినవద్దు. రైలు డోర్ దగ్గర నిలబడవద్దు. కిటికీల కాడ చేతులు బయట పెట్టవద్దు. ఆడోళ్ళు బంగారంతో కిటికీల దగ్గర కూర్చోవద్దు. ఇగో ఇట్లా రైల్వే స్టేషన్లల్లో మైకులల్లా ఓరి చెప్తారు కదా, ఇప్పటి సంది గీ ముచ్చట మాత్రం ఖచ్చితంగా చెప్పియాలి. ఎందుకంటే రైలు బండి ఇప్పుడే స్టేషన్లకు ఎంచి కదిలింది. ఇంతలనే గి అన్న ఆత్రంలో ఊరుకొచ్చెక్కవైండు. ఎమ్మటే అందుకొని యువతలకు గుంచిండు పోలీస్ అన్న. లేచినాలే మంచుకున్నట్టుంది. చిన్న దెబ్బ కూడా తగలకుండా పానాలతో బయటపడ్డాడు. మద్రాసులా ఒక రైల్ స్టేషన్లో జరిగింది ఇట్లా. ఏం మునిగిపోయిందో గానీ ఇది కాకుంటే ఇంకోటి ఎక్కొచ్చు. పానాలు పోతే వస్తాయా? ఇసొంటి ఎన్ని జరిగినా ఎన్ని మాటలు చెప్పినా ఆ స్థలకే సేవన పెడతలేరు పోండి. పిల్లలు దేవుడు కరుణామయులే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే. అమ్మా ఇటు రోజు రోజుకి అటు పెద్దోడైతే లేడు, ఇటు బుడ్డ పిల్లగాడైతే లేడు. కేంద్రా నువ్వు ఇప్పుడు మళ్ళీ బడికోతావా ఏంది? టీచర్ నేను బడికి పోనా పోను. ఆ బాలకృష్ణి కొడుకు నన్ను ఒట్టిండు, తొడపాసం పెట్టిండు. అరే బుడ్డ పిల్లగాని లెక్క మాట్లాడుతున్నావు, నేనేదో ఉత్తగానా నువ్వు బడికోతావా అని. మరి నువ్వేంద్ర నిజంగానే అంటూ, అయినా నేను టీచర్ ఏంద్రా. టీచర్ టీచర్ నువ్వు ఎలా స్కూల్కి పోలేరా? క్లాసులు చెప్పనీకి బడిపోరగాని అంటే ఇన్నే ఉన్నారు. మూతి మీద గుద్దుత పీటేయమనుకుంటున్నావు? బడేంద్రా నా క్లాస్ ఏంది? నీ మిడిగుట్ల మొక్కబడి ఎక్కడికి ఎంచో. ఓ టీచర్ టీచర్ నిన్న బార్బార్ స్కూల్లో నా గిన్నెలా గుడ్డు పెట్టిండు నర్సమ్మ బిడ్డ పుషమ్మ లేరా, ఆమె గుంతుకొని టీచర్ మొత్తము పట్టలీల మూడ లేకుంటుంది టీచర్.
గుడ్డు కోసం పడుకోయిన వారా? ఇంట్లో తిన్న సరిపోతలేదా? గుడ్డు కొరకు కాదు టీచర్, అయితే ఈ స్కూల్లో పెద్ద పెద్ద అస్కరాలు దిద్దనికి వల్ఫం తీసుకుంటే కొమ్మరిగా గుంజుకొని ముక్కులో పెట్టుకున్నాను. మసలు చోకొచ్చింది. అది కాదురా, బయట లీడర్ల ప్రచారాల ముచ్చట్లు తెమ్మంటే పడి సంగతులు చెప్తావేంద్రా సన్నాజి. ఆ ఫోన్ నేను ఎందుకు చెప్పాలి? ఏమన్నా లీడర్లు మా స్కూల్లో కాడికొచ్చి ఒక్క పిల్లలతో నన్ను మాట్లాడుతుండ్రా? మొత్తం పెద్దోళ్ళతోనే మాట్లాడుతుండ్రు, లీడర్ల గురించి నాకెందుకు? ఈ సకదనం మంచిగానే ఉంది, స్కూల్కి ఎందుకు వస్తారా? ఎవరి మేనిఫెస్టో ఏంటో అదైనా చెప్పురా. నేను ఎందుకు చెప్పాలి? నేనేం చెప్పను ఫో. ఏ లీడర్ అన్న మా పిల్లల గురించి ఏదన్నా మేనిఫెస్టోలో పెట్టిండ్రా? అది చేస్తాం ఇది చేస్తామని. బుడ్డోళ్ళ గురించి ఏం పెట్టలే మేనిఫెస్టోల, కొత్తగా చెప్తున్నావేంది నువ్వు? ఆయన పొరగల్లకే ఉంటదిరా. మాకు ఈ స్కూల్ అలా ఇంటింత పెద్దగా హోంవర్క్లు ఇవ్వద్దు, ఒక అలా ఇచ్చినా కూడా చేసుకోరాకపోతే తిట్టొద్దు కొట్టొద్దు, మార్కులు మాత్రం ఫుల్గా వేయాలి. ఆరానికి 3 దినాలు లీవ్ ఇవ్వాలి, మళ్ళీ చలికాలంలోనేమో 11 గంటలకి స్కూల్ తెరవాలి, మళ్ళీ ఆ పండుగ పూటలోనేమో అమ్మమ్మోళ్ళ ఇంటికి ఓనికి సార్జీలకు పైసలు ఇవ్వాలి. ఇది మా మ్యాన్ కాదు చిల్డ్రన్ మ్యాన్ చిల్డ్రన్ మ్యాన్స్ ఫెస్ట్. నీకు ఓటక్కుండదు కదరా, అందుకే హామీ లేయర్ కానీ ముందుగా లే ముచ్చట తెచ్చినావు అది చెప్పు. మాకు లేకపోతే మా అవ్వయ్యలకు లేవా ఓటక్కులు? అప్పుడు కింద వాడి ఫోన్ రాని మొత్తుకుంటాం. డాడీ నువ్వు ఆ లీడర్ కేసు అంటే నేను స్కూల్కి ఏమనుకో, నేను బట్టలు వేస్తాను షూ చేస్తాను అంటాను ఇట్లా వదులుతాం. అప్పుడే వాళ్ళకేనే చెప్తున్నావారా, అట్లా చిన్నపిల్లగాని లెక్క మాట్లాడక దండం పెడతా. లీడర్ల ప్రచారాల గురించి అన్న చెప్పు. మొన్న మా గల్లీలకు ఒక లీడర్ వచ్చి ఉతికిన బట్టలు మంచి నీళ్ళలో విండక ఆయనతో కుర్తిగోళంలో విండి ఆరేసే టకాల గబ్బాసన వచ్చింది. ఎప్పుడా నువ్వు ఏడు నువ్వు చెప్పరా, నేను ఆడికొచ్చి చెవులు అడిపెడతావు. దెబ్బలు పడుకుంటూ నువ్వు వినేటట్లేనే లేవు కదా. ఇలా బాల్యల దినోత్సవం సాపిత్రక్క, అందుకే ఇట్లా చేస్తున్నా. యా ఫిషియల్ రన్స్ డే. ఓ, అందుకే చిన్న పిల్లగాడమైనవా? మీ కోటకు వచ్చినాక మిమ్మల్ని పట్టించుకుంటారు కానీ నాకు చెప్తే నేను ఏం చేస్తారా? నేనేమన్నా లీడర్నా చెప్పు. ఎలాస్కన్ సంగపల్లు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టింది కదా, ఏమైనా ఫిర్యాదులు ఉంటే నెంబర్కి ఫోన్ చేయమన్నారు. చీరలు పైసలు ఏమైనా మంచిని కూడా ఫోన్ చేసి చెప్పాలంట. మాకు పాల ప్యాకెట్లు బిస్కెట్లు పెన్సిళ్ళు బల్ఫాలు ఇస్తలేరు అంట అని ఫోన్ చేసి చెప్తా, అలా మట్టకపోతారు. మస్తుగా చెప్తావు కానీ టికెట్లు వస్తాయి అనుకున్న వాళ్ళకి రాలేదు కదా, మరి వాళ్ళు ఏమైనా పార్టీ మారుతారా లేదా అని అడిగితే కాదా? చెప్పాలి నాక మస్తు జోక్ వస్తుంది. ఒక ఆయన టికెట్ రాలేదంట అని గోడ గుద్దుకున్నాడు, ఇంకొక ఆయన టికెట్ రాలేదంట అని పెండ్లా పిల్లలు శోకం పెట్టి ఏడుస్తున్నారు. నువ్వు ఇడో కూర్చొని ముచ్చట చెప్పకు, బయటకు పోయి రిపోర్టింగ్ చేయిపో. నేనేం బాను ఫోన్ అక్క, ప్రతి ఒక్క ఫాల్ట్ ఆఫీస్ కాడా టికెట్లు రాని వాళ్ళు అందరూ తీసుకెళ్ళి ధర్నాలు చేస్తుండ్రు, నేనేం బాను ఆడికి. సరే సరే గాని కేసీఆర్ సార్ నామినేషన్ వేసింది కదా, దాని గురించి ఏమైనా చెప్తావా? లేకుంటే నేను నీకు తాడ చెప్పేసి వెళ్ళిపోవాలా? ఎలా కేసీఆర్ సారు కోనాయిపల్లి వెంకన్న స్వామి దగ్గరికి పోయి లామినేషన్ పత్రాలు పెట్టి పూజలు చేపించి లామినేషన్ వేసింది కదా అక్క. సరేరా బాబు, నా అర్థం నేను చెప్పుకుంటే అదే ఉత్తమం. ఇక నువ్వు ఇడికించి, నువ్వు ఇలా చిన్న పిల్లగాడివి కదా అక్క. అక్క నేను ఊరుకుంటాక ఈ నడమ మస్తు మంది లీడర్ మన ఊరికి వస్తున్నదంట అక్క, ఊరోళ్ళే గెలిపిస్తారంట అని మస్తు ప్రేమలు పంచుతున్నారంట అక్క. నేను కనబడాలి కానీ నాకు ముఖమే కడుగుతారో లేకపోతే తానమే చేపిస్తారో చూడాలి. కానీ మావాడు చెప్పింది నిజమే కదా, ఓటాకు లేదని పడిపోరగలని ఏ లీడర్ పట్టించుకోడు. ఇది కార్తీక మాసం కదా, నెలంతా గుళ్ళకాడ జోరుగా పెద్ద పూజలు జరుగుతున్నాయి. అక్కలంతా పొద్దు పొద్దుగాలనే గుడుకొని మొక్కుకొని వస్తారు. ఇక పొద్దుమీకినాక ముద్దుగా పట్నం వేసి కార్తీక దీపాలు ముట్టిస్తారు. లచ్చ దీపోత్సవం కోటి దీపోత్సవాలు జరుగుతుంటాయి. ఇప్పుడేముంది కార్తీక పున్నమి నాడు చూడాలి మొగుల మీద చందమామే నెల, కింద దీపాల ఎలుగులతోనే మస్తు సంబరం అనిపిస్తుంది. ఇది మనతాన, మరి దేశం మీది బాజుకు. ఛట్ పూజ పండగ ఇది, ఉత్తర భారతం దిక్కు దీవెల పండగ వెళ్ళిన 6వ రోజు శురువయ్యి 4 దినాలు సంబరంగా జరుగుతుంది. సూర్యదేవుణ్ణి కొలుసుకుంటారు, 4 రోజులు ఉపాసం ఉంటారు, ఎగిలివార కన్నా ముందే లేచి నదుల బాట పడతారు, చెరుగడలు నాటి సూర్యునికి ఆరతులు పట్టి చాటల తీరొక్క పండ్లతోని దేవునికి నైవేద్యం పెడతారు. జీవరాశికి సూర్యునుండే శక్తి వస్తుంది అంటారు కదా, ఇట్లా చేస్తే ఏ రోగాలు నొప్పులు రాకుండా కాపాడుతుందని ఇలా నమ్మికన్నట్టు. బీఆర్ సీఎం నితీష్ సారు, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ సారు పూజలు చేసిర్రు. వీళ్ళని చూడుండ్రి, సూర్యదేవునికి ఇట్లా నిలువు దండాలు పెట్టుకుంటా మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక రాత్రిపూట అందరు కలిసి కార్తీక దీపాలు ముట్టిస్తే ఎంత ముద్దుకు కొడుతున్నాయో కదా. ఆన్నే కాదు, మన పట్నం హుసేన్ సాగర్ల ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఛట్ పూజలు చేసిండ్రు బీహారీలు.
ముచ్చట్లు నేను వేస్తా టడా.